దిస్ ఇస్ సెక్టర్ 42. పార్టిషన్కి ముందు బ్రిటిష్ వాళ్ళు వేసిన ఒక రోడ్. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ల మినరల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ. ఈ రెండు మాత్రమే ఈ ఏరియాలో ఉన్నాయి. ఇండియాకి సొంతమైన ఈ సెక్టర్ 42లో దాదాపు 50 సంవత్సరాలుగా ఎలాంటి మిలిటరీ యాక్టివిటీ లేదు, సివిలియన్ యాక్టివిటీ లేదు. కానీ ఇప్పుడు సివిలియన్ యాక్టివిటీని మళ్లీ ఓపెన్ చెయ్యాలి అని డిఫెన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సో వీ సెంట్ అ టీమ్ ఆఫ్ సోల్జర్స్, యునో, స్కౌట్ చేయడం కోసం. ద యూజువల్ రెకగ్నిషన్. పంపించిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. వెళ్లిన ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు. అసలు జనసంచారమే లేని ఈ సెక్టర్ 42లో వాళ్ల మీద దాడి ఎవరు చేస్తుంటారు? ఈ మిషన్ సెక్టర్ 42ని న్యూట్రలైజ్ చేయటం, సివిలియన్ యాక్టివిటీస్ కి సేఫ్ అయిన ప్లేస్ అనే ఎన్ఓసీ ఇవ్వడం. స్పెషలైజ్డ్ కోవర్ట్ మిషన్ కి మా టీమ్ని పంపిస్తారు. ఒక ఏరియాని స్కౌట్ చేయడానికి మమ్మల్ని పంపించరు. వాట్ రియలీ హ్యాపెన్ హియర్ మేజర్? ఇంతకు ముందు వెళ్ళిన టీంకి కమాండింగ్ ఆఫీసర్ నేనే. మీ టీంని వాన్ చేయడానికి నేను బేస్ క్యాంప్కి వచ్చాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి చూస్తే శత్రువు బయట నుంచి రాలేదు. మన సోల్జర్స్లో ఒకరైన లెఫ్టినెంట్ గురుజీత్ సింగ్ టీమ్ మెంబర్స్ అందరినీ చంపేసి చివరికి హీ షాట్ హింసెల్ఫ్. లెఫ్టినెంట్ హిస్టరీలో ఏమైనా అనుమానింపదగ్గ యాక్టివిటీస్ జరిగాయా? ఈ క్వశ్చనే ఇక్కడ అందరి మనసుల్లోనూ ఉంది. గురుజీత్ సింగ్ పుట్టినప్పటి నుంచి ఫుల్ లైఫ్ హిస్టరీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఫారెస్ట్లో ఏదో జరిగింది. నిజం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. మా టీంకి సంబంధించినంత వరకు వీఆర్ ఆల్ ఫ్యామిలీ. 6 ఏళ్ళు కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. శత్రువు బయట నుంచే రావాలి. కెప్టెన్, బ్రేక్స్కి మనం అసలు డమ్మీ గన్ ఇచ్చి ఉండాల్సింది. ఈ అమ్మాయి మీద నాకు నమ్మకం. బేస్, కెన్ యూ హియర్ మీ? బేస్, కెన్ యూ హియర్ మీ? రేడియో సిగ్నల్ కట్ అయింది. కార్తీ
కార్తి, ఏం చేస్తున్నావు? గన్ను కింద పడే కార్తీ, చెప్పేది విను, నేను దగ్గరికి వస్తున్నా. సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఇట్స్ ఓకే. 2018లో మీకు షోల్డర్ ఇంజరీ అయిన అదే బోన్లో నుంచి బుల్లెట్ సర్జరీ చేసి బయటకు తీశాం కెప్టెన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. పెయిన్ కంట్రోల్ అవ్వడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాను. సారీ కెప్టెన్, కార్తీ నాకు చివరిగా చెప్పిన మాట. వాడెందుకు నాకు సారీ చెప్పాలి మేజర్? విజయ్, జరిగిందన్ని మనం మార్చలేం. ఫర్ యువర్ ఓన్ గుడ్, జనరల్ ఇక్కడికి వచ్చేలోపే ప్లీజ్ సైన్ ది పేపర్స్. వాడి మీద నింద మోపడం నాకు ఇష్టం లేదు మేజర్. At ease, Captain. Sit down. Captain Vijay Kumar, carefully aalochinchi samadhanam cheppandi. Dinni official ga accept cheskodaniki mundu mee statement ni marchalanukuntunara? No, General. Sector 42 lo em jarigina poorthi baadhyata nene vahistunnanu. Ide na final statement. మీ స్టేట్మెంట్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి. టీమ్ ని ఎవరో పాయిజన్ చేశారు. మీ బాడీలో ఉన్న బుల్లెట్ లెఫ్టినెంట్ షేక్ షోల్డర్ లో ఉన్న బుల్లెట్ ఆ రెండు లెఫ్టినెంట్ కార్తిక్ గన్ లో నుంచి ఫైర్ అయ్యడమే. వాడు మీ టీమ్ కి దేశానికి ద్రోహం చేసిన ఒక ట్రైటర్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ జనరల్, నా స్టేట్మెంట్ ఎటువంటి మార్పు లేదు. కార్తిక్ తప్పు చేశాడంటే నేను నమ్మను. హీస్ నాట్ ఎ ట్రైటర్. మే ఐ లీవ్? You may go. He has lost his mind. Karna, aro thermal radar system ni on lone unchava? Yes, Captain. So our data check chese manu lever attack chesaro telisipothundi. వేరే ఎవరు లేరు కదా కెప్టెన్? కార్తిక్ ఒక్కడే, ఇంకెవరు మూమెంట్లో లేరు. మనకి శత్రువు ఎవరో తెలియలేదు, అంతే. ప్రభుత్వ లాంఛనాలతో ఫ్యూనరల్కి అప్రూవల్ రాలేదు. కుటుంబానికి పెన్షన్ డబ్బులు వస్తాయా మరి? ఇన్వెస్టిగేషన్ క్లియర్ అయ్యే వరకు పెన్షన్ ని హోల్డ్ లో పెట్టారు.